కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కలవదు. ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న డబ్బా, నీ మొహానికున్న అందమా, నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగా భూగర్భంలోకి పోతావు. ఇదే శాశ్వతం. నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నువ్వంటే ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను ఇష్టపడని వాళ్లకు నువ్వంటే ఏమి చెప్పినా అర్థం కాదు. మనం మంచివాళ్ళిగా జీవిస్తే చాలు. దాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు. నీ మనసే నీ మాట వినకపోతే ఈ ప్రపంచంలో ఇక ఎవరు నీ మాట వినరు. దారిలో అడ్డొస్తే ఆపాల్సింది పయనం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. చేజారిన బంధం, నోరుజారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడు. ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవరూ మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు, నిందించవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. మనం సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. మరి విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్నవారే మన నిజమైన ఆత్మీయులు. నీవు నీ గతానికి బందీ అవుతావో, నీ భవిష్యత్తు నిర్మించుకునే రథసారథి అవుతావో నిర్ణయం నీ చేతిలోనే ఉంది. కొంతమంది నువ్వేం చేసినా నీపై రాళ్ళు విసురుతూనే ఉంటారు. ఆ రాళ్లతో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు, లేదా వారి మధ్య వారధి కట్టొచ్చు. గుర్తుంచుకో, నీ జీవితాన్ని నిర్ణయించుకోవాల్సినది నీవే. మంచి నిర్ణయం తీసుకో. నడిచే పాదాల్ని చూసి మనం నేర్చుకోవాల్సిందెంతో ఉంది. ముందున్న పాదానికి గర్వం లేదు, వెనుకున్న పాదానికి అవమానం లేదు. ఆ రెండిటికీ తెలుసు తమ స్థానాల్లో మార్పు రావటానికి ఎంతోసేపు పట్టదని. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తించుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మురుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోము. భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించేవాడికి భయం ఉంటుంది, గతం గురించి ఎక్కువగా ఆలోచించేవాడికి బాధ ఉంటుంది, వర్తమానంలో జీవించేవాడికి ఆనందం ఉంటుంది. తిన్నది కడుపు నుంచి వెళ్ళిపోతుంది, కానీ అన్నది మాత్రం మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే తొందరపడి నోరు జారకూడదు. లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు. మితిమీరిన ఖర్చు పేదరికం పాల్చేస్తుంది, మితిమీరిన పొదుపు కష్టాలు పాల్చేస్తుంది, మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది, మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులను దూరం చేస్తుంది, మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది, మితిమీరిన కోపం శత్రువుల్ని తెచ్చిపెడుతుంది, మితిమీరిన వ్యాసనం అపకీర్తిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలో అయినా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది. దేనికైతే నువ్వు భయపడతావో, వెనకడుగు వేస్తావో, అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి వెదిరెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. ఓడిపోతాననే భయంతో ముందుకు సాగని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడు. మంచివాతో మంచిగా ఉండండి, కానీ చెడ్డవాతో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రంతో వజ్రం కొయ్యొచ్చు, కానీ బురదని బురదతో కడగలేం. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి.
ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. ఈ రోజుటి మంచి మాటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్యూ ఫ్రెండ్స్. ఏ మంచి మాట అయితే మీకు నచ్చిందో అది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు.